Welcome to Diet Menu. ఈవీక్ మొత్తం కూడా మనం చర్మానికి సంబంధించి ఎన్న విషయాలు తెలుసుకున్నాము అండ్ అలాగే చాలా మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేశారు. సో థర్డ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు చర్మానికి సంబంధించి ఏ రెసిపీ చేస్తారు అండ్ అలాగే ఏం విషయాలు చెప్తారో తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అపర్ణ గారు. హలో అపర్ణ గారు. హలో అశ్విని. హౌ ఆర్ యూ? బాగున్నాను. మీరు? నేను బాగున్నాను. సో మంచి జిగేల్ జిగేల్ మనం మెరిసిపోతున్నారు. కలర్ఫుల్ గా వచ్చారు. పింక్ అండ్ వైట్ తో పింక్ రెసిపీ ఏమైనా చేస్తున్నారా? అలాంటిదే కొద్దిగా. ఓకే ఫైన్. సో స్కిన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఏది రెసిపీ చేస్తున్నారు? మన రెసిపీ పేరు స్ట్రాబెరీ బర్ఫీ. ఓకే, వావ్, స్ట్రాబెరీస్. ఓకే, అందుక ఎలా వచ్చారు? ఓకే, మరి మంచి రెసిపీతో వచ్చేసారు ఈ రోజు అపర్ణ గారు. స్ట్రాబెరీ బర్ఫీ అంట, మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. స్ట్రాబెరీ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, పిస్తా, నువ్వులు, నెయ్యి, స్ట్రాబెరీ జామ్. స్ట్రాబెరీ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. స్ట్రాబెరీ అనగానే అలా ఒక్కసారిగా నోరు ఊరింది అనమాట నాకు. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ కళాయి తీసుకోవాలి. కరిగించిన నెయ్యి పోసుకుందాము. నెయ్యి కాగేలోపు మనం పిస్తా పప్పుని ఒలుచుకుందాం. సో చర్మానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం, మరి అసలు స్వీట్ రెసిపీ అంటే అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏంటి అంటే చర్మం అంటే హాటే ఉండాలి, ఎప్పుడు స్వీట్ ఉండాలి అంతే కదా. డాక్టర్స్ అలాగే చెప్తారు, ఏమన్నా అంటే చాలు ఇది మానేయండి అది మానేయండి అని చెప్తూ ఉంటారు. మరి సో చర్మానికి మనకి కొన్ని న్యూట్రియంట్స్ కావాలి. ఓకే, విటమిన్ ఏ ఎలా ఇంపార్టెంటో, ప్రోటీన్, ఇంకా థైమిన్ కూడా ఇంపార్టెంట్. థైమిన్, ఓకే. థైమిన్ అనేది ఒక బి కాంప్లెక్స్ విటమిన్ అన్నమాట. ఓకే, థైమిన్ అంటే B1 విటమిన్. అవి డ్రై ఫ్రూట్స్ లో బాగా ఉంటాయి. అలాగే ప్రోటీన్ కూడా అవసరం, అది కూడా ఉంటుంది. ఓకే, సో చాలా మందికి చూస్తాం కదా ప్రోటీన్ లేకుండా శరీరం కొంచెం వాపు వస్తుంది. ఆ వాపు అది రాకుండా ఉండడానికి మనకి ప్రోటీన్ మంచిగా ఉన్న ఆహారం కూడా తీసుకుంటే చర్మం కూడా మంచిగా మెరుగ్గా ఉంటుంది. ఓకే, నెయ్యి కాగింది కాబట్టి కొంచెం ఇది ఆర్పేసి మనం ఈ జీడిపప్పుని మనం పౌడర్ చేసుకుందాం. ఓకే ఓకే, సరే అంత మంచిగా పౌడర్ అయిందో. పొడి చేసుకున్న జీడిపప్పుని మనం సపరేట్ బౌల్లో తీసుకున్నాము. నువ్వులు కూడా వేసుకుంటున్నాము, నువ్వులు కొంచెం తక్కువ శాతం. దీన్ని కూడా మనం పొడి చేసుకుందాం. తిరిగి పొయ్యి వెలిగించుకున్నాం. సో ఇప్పుడు మనం జీడిపప్పుని నెయ్యిలో వేయించుకుందాం. ఓకే, సో దీంట్లోనే అలాగే మనం నువ్వుల పొడిని కూడా వేసుకుందాం. ఓకే, దీంట్లో ఇప్పుడు కొంచెము పిస్తా కూడా మనం వేసుకున్నాము. ఇది మంట సన్న మంట మీద పెడుతున్నాను, మీరు దీన్ని కొంచెం కలుపుతూ ఉండండి. సో ఈ కొన్ని పిస్తా మనం డెకరేషన్కి పెట్టుకుందాము, కొన్ని కచ్చపచ్చ నూరుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం పిస్తాని కచ్చపచ్చ చేసుకుందాం. ఇది కంటిన్యూ కలపాలా? అది కంటిన్యూగా కలపాలి. సో చూసారా మనం కచ్చపచ్చగా కలుపు ఇచ్చేసుకున్నాము, మిక్సీ చేసుకున్నాం. సో దీంట్లో మనం ఈ పిస్తా కూడా వేసుకున్నాం. దీంట్లో మనం స్ట్రాబెరీ జామ్ వేసుకుంటున్నాము. స్ట్రాబెరీ హర్షీస్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఈ జామ్ అది వేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో మనకి చక్కెర అక్కర్లేదు. సో పిల్లలు తినేటప్పుడు ఇది కొంచెం రెడ్ కలర్ లో అట్రాక్టివ్ గా ఉంటుంది, సో అందుకని యాడ్ చేశారు అన్నమాట. జనరల్ గా స్వీట్స్ అంటేనే వద్దు అనే వాళ్ళు ఎవరు ఉండరు, దాంట్లోనే స్ట్రాబెర్రీ యాడ్ చేశారు అండ్ దట్ జామ్. ఇంకెక్కడ వదులుతారు? స్టోరేజ్ కూడా అనవసరం, ఎందుకంటే ఎలాగో స్టోర్ చేసే అంత ఉంచరు, దాన్ని వెంటనే తినేస్తారు మొత్తం. ఎక్స్ట్రా యాడెడ్ కలర్స్ కూడా అవసరం లేదు, చక్కగా అదే మంచి కలర్ లో వచ్చేసింది.
రిబోఫ్లావిన్ గాని అంటే విటమిన్ బి1 అండ్ అలాగే బయోటిన్ ఇవన్నీ కూడా మన ఫుడ్స్ ద్వారానే వస్తాయి మన బాడీకి అవునండి ఫుడ్స్ ద్వారానే వస్తాయి సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని చెప్పలేదు ఇవన్నీ మిల్లీగ్రామ్ మైక్రోగ్రామ్స్ లో అన్నమాట ఓకే సో మనకి రిబోఫ్లావిన్ ఇంకా థైమిన్ ఇవన్నీ 0.2 మిల్లీగ్రామ్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ కాకపోతే ఇవన్నీ హీట్ సెన్సిటివ్ ఉంటాయి హీట్ సెన్సిటివ్ లైట్ సెన్సిటివ్ ఉంటాయి థైమిన్ లైట్ సెన్సిటివ్ ఉంటుంది వెల్తురికి ఎక్స్పోజ్ అయితే థైమిన్ డెనేచర్ అయిపోతుంది పనికి రాదు అలాగే రిబోఫ్లావిన్ హీట్ సెన్సిటివ్ ఉంటుంది పాలల్లో కూడా అందుకే ఎక్స్ట్రా థైమిన్ యాడ్ చేసి అమ్ముతారు బయట ఫార్టిఫికేషన్ ఆఫ్ మిల్క్ అంటారు సో ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం రాదు కదా అంటే జనరల్ గా ఎగ్జాక్ట్ గా అయితే ఎవరు తీసుకోలేరు కదా ఎక్కువ తీసుకుంటే ఎక్సెస్ ఉంటే మన యూరిన్ లో పాయిల్పోతుంది బయటికి ఓకే అంతే తప్పించి హార్మ్ ఏం లేదు ఓకే అవన్నీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి దాంతో హార్మ్ ఏం ఉండదు అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ లో వేసుకొని చల్లార్చుకుందాం ఓకే ఓకే నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్ ఇస్తారా సో ప్లేట్లో వేసుకునే ముందు దీన్ని కొంచెం నెయ్యితో మనం రాసుకుందాం అంటుకోకుండా సో ఇది ఒక నిమిషం చల్లారాలండి చల్లారిన తర్వాత మనం కొంచెం షేప్స్ లాగా కట్ చేసుకుందాం స్క్వేర్ షేప్స్ లాగా సో చూసారా అశ్విని చల్లగా అయిపోయింది దీన్ని మనం కట్ చేసుకుందాం షేప్ లో మనకు కట్ తీయరా దీన్ని ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా కొంచెం గట్టి పడుతుంది ఓకే సో దీనిలో డెకరేషన్ కి మనం కొంచెం పిస్తా పెట్టుకుందాం మధ్యలో సో స్ట్రాబెరీ బర్ఫీ రెడీ ఓకే ఓకే రెడీ అయిపోయిందండి మన స్వీట్ రెసిపీ స్ట్రాబెర్రీ బర్ఫీ మరి టేస్ట్ చేసేస్తాను అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం స్ట్రాబెరీ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు పిస్తా నువ్వులు నెయ్యి స్ట్రాబెర్రీ జామ్ స్ట్రాబెర్రీ బర్ఫీ తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేయాలి ఆ నెయ్యి వేడెక్కేలోపు పిస్తాని వలుచుకోవాలి జీడిపప్పు మరియు నువ్వుల్ని పిండిలా పట్టుకోవాలి తరువాత వేడెక్కిన నెయ్యిలో జీడిపప్పు పిండి నువ్వుల పిండి వేసి వేయించుకోవాలి ఈలోపు పిస్తాని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి తరువాత అలా మిక్సీ పట్టుకున్న పిస్తాని వేసి స్ట్రాబెర్రీ జామ్ని కూడా వేసుకుని అంతా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత బర్ఫీలా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి అంటే స్ట్రాబెర్రీ బర్ఫీ రెడీ స్ట్రాబెర్రీ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను నోటిని పట్టుకుని వదలట్లేదు ఇది అందుకే సో ఇంకొంచెం అపర్ణ గారు చెప్పినట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఫ్రీజ్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది వెరీ వెరీ టేస్టీ అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది మీరు కూడా ప్రిపేర్ చేస్తారు బాగుందండి థ్యాంక్స్ అండి ఓకే మీరు స్ట్రాబెర్రీ బర్ఫీ చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అండ్ చాలా ఈజీగా కూడా ఉందన్నమాట జనరల్గా మనం చేసుకునే బర్ఫీస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఓకే మరి రేపటి డైట్ పని ఎపిసోడ్లో మళ్ళీ మీటుదాం అంటిల్ దెన్ చెక్ యూర్ దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్ బై